ఎప్పుడైనా సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించినటువంటి లీలలను పరిశీలన చెయ్యండి, ఒకే ఒక్క నమస్కారమునకు వశుడైపోతాడు. ఒక్క నమస్కారమే. ఆయనకి పత్రి వెయ్యాలా, పువ్వు వెయ్యాలా, ఇవేం ఉండవు. ఒకే ఒక్క నమస్కారం త్రికరణ శుద్ధిగా చేస్తే చాలు సుబ్రహ్మణ్యుడికి. అసలు ఒకచో నమస్కారం కూడా అక్కర్లేదు. ఆర్తితో భక్తితో ఆయనని స్మరిస్తే చాలు, ఆదరిస్తాడు. ఆదరించడం ఒక ఎత్తైతే పరిపూర్ణమైన జ్ఞానిగా తన వలన కించిత్ దోషం జరిగింది అని అనిపించింది అనుకోండి, నిజంగా అది ఆయన వేరొకరి యొక్క గర్వాన్ని పరిహరించడానికి చేసినప్పటికీ తన వలన పొరపాటు జరిగింది అనుకుంటే ప్రాయశ్చిత్త కర్మకి సిద్ధపడతాడు.